బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది వాళ్ళ చంద్రబాబు కారణం అంటా ఉంది రథాన్ని అంతర్వేదిలో తగలబెడితే తెలుగుదేశం పార్టీ కారణం ఇది చంద్రబాబు కుట్ర వాళ్ళే అంతర్వేదిలో రథం తగలబెట్టారంటుంది మీరు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎవరు నిజమైన దోషులు పట్టుకోలేక మీకు తెలిసి ఎందుకంటే చేయించింది మీరు ఇవాళ పెట్రకుంట్లో రథం తగలబెట్టిన అంతర్వేదిలో తన రథం తగలబెట్టిన పిఠాపురంలో గుళ్ళు బాగలు కొట్టిన వెస్ట్ గోదావరిలో అమ్మవారి గుడి తీసేసిన వీట్లన్నింటికి కారణం ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాల మీద దాడులు చేయించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం చేసింది మీరు అధికారంలో ఉండి మీరే చేయిస్తూ మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి మీద ఏ విధంగా మీరు మాట్లాడతారు కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగిన ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెత్తపోర్ట్లా ఎందుకని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా ఎవరెవర పంపిస్తా ఉన్నారు రోజుగారు రకంగా మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటి అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు కరెంటు షార్ట్ సర్క్యూట్ సర్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పన్నారు తీరా తెలుగుదేశం పార్టీ నిజ 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 నిర్ధారణ బుంతాన్ని అక్కడ పంపిస్తే అసలు రథం ఉన్న ప్లేస్ లో కరెంటు వైర్లో కరెంటు కనెక్షన్ లేదని చెప్పి తేలింది వెంటనే మాట మార్చి తగలబెట్టారు అన్నారు అసలు ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో అటువంటి వ్యక్తులే లేరని చెప్పి మళ్ళీ తేలినాక పైన ఎక్కడో తేనె తుట్టు ఉంది ఆ తేనె తుట్టు కోసం మంట పెట్టుంటారన్నారు అర్ధరాత్రి ఎవడన్నా తేనె తుట్టు దగ్గరికి వెళ్తాడా అర్ధరాత్రి తేనె తుట్టు ఇవ్వడం తీస్తాడా అయినా తేనె తుట్టు తీయాలంటే పెట్టేది పొగ కానీ మంట కాదని ఇంగిత జ్ఞానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం ఇవాళ పదవుల కోసం ముఖ్యమంత్రి ప్రాపకం కోసం దుర్మార్గమైనటువంటి చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఆ దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం మీరుండేది రెండేళ్ళు మూడేళ్ళు ఈ పదవుల కోసము లేదంటే ముఖ్యమంత్రి ఆశస్సుల కోసము ఇవాళ జీవితాంతం మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ పాపం తగలక మారదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక సంఘటన జరిగింది అంటే దేవుడు ఆస్తులు జోలుకొచ్చారు శివాజలంలో దేవుడు ఆస్తులు కొట్టేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు ఆస్తులు కొట్టేశారు శివాజలంలో దేవుడు భూముల్లో ఉన్నటువంటి మైనింగ్లు మట్టిని కొట్టేశారు ఆఖరికి ఇప్పుడు దేవుడు రథాలు తగల పెడుతున్నారు దేవుడు విగ్రహాలు పాల్గొడుతున్నారు అంటే గుడిని గుడిలో లింగాన్ని మింగే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో గుళ్ళలో విగ్రహాలు కూడా లేపేసి అన్యమత మార్పుళ్ళు మత మార్పులు కూడా ఆ గుళ్ళలోనే చేసే పరిస్థితి రాబోతా ఉంది స్పష్టంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే రేపు రాబోయే రోజుల్లో గుళ్ళలోనే మత మార్పులు జరిగే పరిస్థితి వస్తా ఉంది అందుకనే ప్రజలు హిందువులు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తా ఉంది